ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। Praise the Lord to all my dear brothers and sisters. This is Anjali welcoming all of you to our online Bible quiz competitions program. Anjali Evangelist అనే మాయక యూట్యూబ్ ఛానల్ లో ఆన్లైన్ బైబిల్ క్విజ్ పోటీలు అనే ఈ కార్యక్రమానికి క్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం। చూస్తూ చూస్తూనే 8 ఎపిసోడ్స్ అయిపోయాయి। చాలా మంది యూత్ ఎంతో ఇంట్రెస్ట్ కలిగి ఈ బైబిల్ క్విజ్ లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు। అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ బైబిల్ క్విజ్ లో పార్టిసిపేషన్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు। రియల్లీ ఐ యామ్ సో హ్యాపీ అబౌట్ దట్। మరి మన 8th ఎపిసోడ్ లో విన్నర్స్ కి గిఫ్ట్ అమౌంట్ ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ తేజస్విని విజయవాడ తన గురించి మీ అందరితో ఒక మాట పంచుకోవాలి। షీఈస్ మై స్పిరిచువల్ డాటర్ అంతేకాకుండా తను ఒక ట్రాన్స్జెండర్ అయినప్పటికీ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తూ దేవుని సేవలో ఒక గోస్పల్ సింగర్గా ఉంటూ దేవుని యొక్క మహాకృపను బట్టి అద్భుతంగా తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంది। మరి దేవుడు సిస్టర్ తేజస్విని తన కుటుంబాన్ని తన మహాకృప చేత నడిపించి సమృద్ధి ఆశీర్వాదములతో నింపునుగాక ఆమేన్. మరి మన 8th ఎపిసోడ్ లో మీకు ఇవ్వబడిన 5 క్వశ్చన్స్ మార్కు సువార్త నుంచి ఇవ్వడం జరిగింది। మరి ఎంతో మంది ఈ బైబిల్ క్విజ్ లో పార్టిసిపేషన్ చేశారు। ముఖ్యంగా ఈ 8th ఎపిసోడ్ లో దాదాపు 600 కి మించి పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొనడం జరిగింది। మరి విజేతలు 5గురు మాత్రమే నిలిచారు। మరి ఆ 5గురు విజేతలు ఏ జిల్లా నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి, అలాగే మార్కు సువార్త నుంచి మీకు ఇవ్వబడిన 5 ప్రశ్నల యొక్క సరైన ఆన్సర్లు వాటితో పాటు విజేతలను కూడా ఇప్పుడు మనం చూద్దాం। మరి మన 8th ఎపిసోడ్ లో ఫస్ట్ క్వశ్చన్ దాని ఆన్సర్ ఏంటో చూద్దాం। అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి ఎవరు? ఆన్సర్ కురేనీయుడైన సీమోను। బైబిల్ రిఫరెన్స్ మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం। ప్రభు పేరట వందనాలండి। అంజలి సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు। నా పేరు బారుకులుజాన్, మాది మల్లిసాల గ్రామం, జగ్గంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్। మాది ఇమ్మానియల్ వర్షిప్ సెంటర్, మల్లిసాల। అంజలి సిస్టర్ గారు నిర్వహించినటువంటి బైబిల్ క్విజ్ భాగంలో నేను మొదటి ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది। ఈ 8వ విభాగంలో మొదటి ప్రశ్న, అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి ఎవరు అన్నప్పుడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి కురేనీయుడైన సీమోను। మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది। అయితే దేవుడు 600 మందిలో నన్ను ఒక్కడినే ఎన్నుకుని గెలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను। అలాగే అంజలి సిస్టర్ గారి గురించి చెప్పాలండి, తనను దేవుడు అతి తక్కువ వయసులోనే బహుబలంగా వాడుకుంటూ ఇలా సేవలో బలపరుస్తున్నందుకు, మాలాంటి వారిని బలోపేతంగా నిలబెడుతున్నందుకు సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లించుకుంటూ, అంజలి సిస్టర్ గారికి ఇలాంటి సేవాక్రమ కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ వందనాలండి। సెకండ్ క్వశ్చన్, ఆ దినములలో ఆశ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతి ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, ఈ బైబిల్ రిఫరెన్స్ ఏమిటి? ఆన్సర్ మార్కు సువార్త 13వ అధ్యాయము 24-25 వచనములు। అందరు ప్రజలారా, నా పేరు కొత్తపల్లి మార్కు, తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లా అంతిగిరి మండలము। మా సాహస ఇబ్రహం సాహసం, మా ఆత్మీయ తండ్రి బ్రదర్ రూబెన్ గారు, సిస్టర్ అంజలి గారు చెప్పినట్టు ఈ క్విజ్ పోటీలో నేను 2 ప్రశ్నలకు సెలెక్ట్ అయ్యాను। 2 ప్రశ్న, ఆ దినాలలో ఆ శ్రమ దిన తర్వాత చీకటి సూర్యుడి కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రం రాలును, ఆకాశంలో నక్షత్రులు కలబడును, ఈ వాక్యం రిఫరెన్స్ మార్కు సువార్త 13:4 ప్రకారము దీంట్లో అంజలి సిస్టర్ గారి ద్వారా ఈ వాక్యం ద్వారా సెలెక్ట్ అయ్యాను। సిస్టర్ అంజలి గారు పెట్టిన క్విజ్ పోటీ చాలా ఆత్మీయంగా పురికొల్పుతుంది, ప్రజలు అనేక మంది ఆత్మీయంగా పురికొల్పుతుంది। ముందు భవిష్యత్తులో ఆ సిస్టర్ గారు ఇంకా అనేక మంది ఆత్మను రాబట్టుకు ఈ సిస్టర్ గారు పెట్టిన యొక్క ఆత్మీయ వాక్యాలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి। ఆత్మీయ దినదాభివృద్దికి క్రైస్తవులుగా పెరుటకు అనేక మంది ఆత్మను రాబట్టు కొరకు అంజలి సిస్టర్ ఎంతో శ్రమిస్తున్నారు। అనేక క్విజ్ పోటీలు పెట్టి అనేక మంది ఆ దేవుని వైపు మరణించుటకు ఎంతో కృషి చేస్తున్నారు, వారికి నాకు హృదయపూర్వక వందనములు। ఏంటున్న ప్రజలకు మీ అందరికీ నాకు అభినందనలు తెలుస్తూ మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్। థర్డ్ క్వశ్చన్, జబదయ్య కుమారుని పేరు ఏమిటి? ఆన్సర్ యాకోబు। బైబిల్ రిఫరెన్స్ మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం। ముందుగా
పల్లకు ముందున్న కింద తండ్రికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి వారం కూడా ప్రశ్నతో ముందుకు నడిపిస్తున్న అంజలి సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా అంజలి సిస్టర్ గారికి తోడ్పాటుగా నిలుస్తున్న, మరి ఆర్థికంగా నిలుస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ మండలము, గైగల్పాడు. నా పేరు డి మాధురి. మరి సిస్టర్ గారి వారం అడిగిన 5 ప్రశ్నల్లో కూడా మరి 3 ప్రశ్నల్లో నేను విజేతగా నిలడం జరిగింది. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నాకు ఇచ్చిన ఈ తలాంతులను బట్టి, ఈ ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో మరి నేను స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. 3 ప్రశ్న, జబదయ్య కుమారుని పేరు ఏమిటి? దాని సమాధానము, జబదయ్య కుమారుని పేరు యాకోబు. మరి అదేవిధంగా అంజలి సిస్టర్ గారు ప్రతి వారము కూడా మరి ఆత్మీయంగా ప్రశ్నలతో ప్రతి ఒక్క సహోదరి సహోదరిని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎంతోమంది తెలియని వారికి కూడా దేవుని జ్ఞానాన్ని మరి తెలియచేయడం జరుగుతుంది. అందుని బట్టి ఆ సిస్టర్ గారికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎన్నో వందల మందిని మరి ఆవిడ దేవునిలోనికి నడిపిస్తున్నారు. ఇలాగే ఆవిడ 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించాలని, ఆవిడ చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంజలి సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. 4వ ప్రశ్న, ఒలీవల కొండ దగ్గర ఉన్న గ్రామముల పేర్లేమిటి? జవాబు, బేత్పగే, బేతనియా. బైబిల్ రిఫరెన్స్ మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. పేరు కొమరమేశమని. మాది తెలంగాణ రాష్ట్రము, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాదు మండలం, వాంకడి గ్రామము, జంబుల్దరి. మా చర్చి పేరు సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరము. మా ఆత్మీయ తండ్రి ప్రభాకర్ గారు, మా ఆత్మీయ తల్లి ప్రసన్న. నేను బైబిల్ క్విజ్లో 4th క్వశ్చన్కు విన్నాను. 4th క్వశ్చన్ వచ్చేసి ఒలివలకొండ దగ్గర ఉన్న గ్రామముల పేర్లు. ఆన్సర్ వచ్చేసి బెత్పాగే, బెతానియా. రిఫరెన్స్ మార్కు సువార్త 11వ అధ్యాయము 1, 2, 3 వచనములు. నేను దీంట్లో వినేందుకు చాలా సంతోషపడుతున్నాను. అంజలి అక్క గారికి చాలా థ్యాంక్స్. నేను మార్కు సువార్తలో చాలా తెలివిని జ్ఞానాన్ని నేర్చుకున్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను. అంజలి అక్క గారికి థ్యాంక్ యూ. మరి మన 8th ఎపిసోడ్లో 5th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, పరిసయ్యులను యూదులందరూ డాష్ను బట్టి డాష్ చేయరు. కరెక్ట్ ఆన్సర్, పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. బైబిల్ రిఫరెన్స్ మార్కు సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. దేవు నామంకి స్తోత్రములు కలుగునుగాక. నా పేరు చందన, మాది హైదరాబాద్, తెలంగాణ. నేను బడంపేట కమ్యూనిటీ చర్చ్లో సభ్యురాలుగా ఉంటున్నాను. ఎపిసోడ్ 8లో 5th క్వశ్చన్ సిస్టర్ అడగడం జరిగింది. దానికి క్వశ్చన్, పరిసయ్యులను యూదులందరూ డాష్ బట్టి డాష్ చేయరు అని. దాని ఆన్సర్, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యచార్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మార్కు సువార్త 7:3. దేవుడు మరి సిస్టర్ మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మరి మీరు చేస్తున్న క్విజ్ ద్వారా మేము ఇంకా బైబిల్ని లోతుగా చదవగలుగుతున్నాము. అందును బట్టి దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యని అత్యధికంగా దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు తన సేవలు అనడానికి మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మీరు ఇలా మమ్మల్ని ఇంకా దేవుని వాక్యంలో మరి స్ట్రాంగ్గా చేస్తున్నందుకు మీకు అందును బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. ఈ గిఫ్ట్ అమౌంట్ కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే, ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ఈ 8th ఎపిసోడ్లో దేవుడు మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టినందుకు ఆయన మీకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏంటి అంటే, ఈ 8th ఎపిసోడ్లో విన్నర్స్ ఎవరైతే గిఫ్ట్ అమౌంట్ ని స్పాన్సర్ చేశారో వారి గురించి, వారి కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే దేవుడు మీ అందరికి ఇచ్చే ఒక రెస్పాన్సిబిలిటీ. మరి ఈ 8th ఎపిసోడ్ లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీ వన్. విన్నవ లేదని ఎవ్వరూ బాధపడద్దు. ప్రతి ఎపిసోడ్ లో కంటిన్యూగా ఇలాగే పార్టిసిపేషన్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా విజేతలుగా నిలబెడతాడు. ఆల్ ద బెస్ట్.
ఈ బైబిల్ క్విజ్ లో అనేక మంది పార్టిసిపేషన్ చేసే విధంగా మీ ఫ్రెండ్స్ కి నైబర్స్ కి కొలీగ్స్ కి మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ని షేర్ చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి చేత దేవుని వాక్యాన్ని చదివించడం అది మనకి మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. అందరికన్నా ముందు మా వీడియోస్ మీ దగ్గరకు చేరుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ ని ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. మరి ముఖ్యంగా మా యొక్క ఈ బైబిల్ క్విజ్ కార్యక్రమం మీద మీ అమూల్యమైన సలహాలను సూచనలను క్రింద ఇవ్వబడిన మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ రూపంలో తెలియచేయండి. దేవుడి చిత్తమైతే దేవుడి రాకడ ఆలస్యమైతే వీలైనంత త్వరలో 9th ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు దేవుడు తన మహాకృప చేత కరోనా బారి నుండి మిమ్మల్ని విడిపించి తన కృపతో నడిపిస్తూ మీ యొక్క ప్రతి అవసరతను యేసయ్య తీర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.